ఆయన మన్నాను కురిపించగలడు, మనల్ని మట్టిలో కరిపించే అగ్ని గంధకములను కూడా కురిపించగలడు. ఏమండి, ముందు మాత్రం ఒక అవకాశం ఇస్తాడు ప్రేమన వారిలారా. ఈరోజు మనకు కూడా ఇచ్చాడు ప్రేమన వారిలారా. ఎలా ఇచ్చాడు? మన పాపములను బట్టి మనల్ని చంపి పాతేయాలి, కానీ తన పిల్లలం గనుక ఒరే మీరు ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తానరా, ఇది నా చేతుల్లో ఉందిరా, నా చేతుల్లో ఉంది, కానీ పాపములో ఉంటూ మమ్మల్ని రక్షించమంటే నా న్యాయానికి ఇది విరుద్ధం, నేను నీతి తప్పలేను, అలాని మిమ్మల్ని పోగొట్టుకోలేను, ఒక్క మాట చెప్పండిరా ఈ రాత్రి, ఇదిగో నేను మారతానని ఒక్క మాట చెప్పండిరా అని అడుగుతున్నాడు. ఇదిగో నీ కొరకు రాసిన ఈ తీర్పును చింపవతల పడేస్తానరా. కానీ నోవాహు కాలంలో ఎవరు చెప్పారు? లోతు కాలంలో ఎవరు మారారు? తన కుమారుడైన యేసు క్రీస్తును పంపి సిలువలో ఆయన ప్రాణాన్ని తీసి మనకు ఊపిర్లు ఊదటానికి ఆయన రక్తాన్ని చిందించిన ఆయన యాగాన్ని ఇదిగో చూస్తుంటే ఒరే నా కొడుకునే మీ కొరకు చంపేశాన్రా, మారతానండి ఒక్కసారి మీరంటే చాలు, ఇదిగో నా తీర్పు తిరగ రాస్తాను అంటున్నాడు ప్రేమన వారలారా. మీరు నరకానికి కాదు, నేనున్న మహాలోకానికి రావలసిన వారు అంటున్నాడు ప్రేమన వారలారా. ఇంకేం చేయాలి చెప్పండి? దేవుడు ఏం చేయాలి ప్రేమన దేవుని పిల్లలారా? కాలమేమో శరవేగంగా వెళ్ళిపోతుంది. ఎందుకోనండి, అక్టోబర్ నవంబర్ రాగానే బాధ అవుతుంటుంది ప్రేమన వారలారా. 2022 కూడా వెళ్ళిపోతుంది. ఏం చేశాం ఈ 2022లో? 365 రోజులు గతించిపోతుంది. మన భక్తి పెరిగిందా? మన విశ్వాసం పెరిగిందా? వాక్యములో ఎదిగామా? మంచితనం పెరిగిందా? పాపాలను ఏమైనా విడిచిపెట్టామని ఎన్నో తలంపులు వస్తుంటాయి ప్రేమన దేవుని పిల్లలారా. కాలం ఏమో ముందుకు వెళుతుంది, మన జీవితాలేమో వెనక్కి వెళుతున్నాయి. ఎందుకు ప్రేమన దేవుని పిల్లలారా? కాలచక్రం గిర్రు తిరుగుతుంది, మనిషికి మాత్రం ఈ బుర్ర తిరుగుతుంది ప్రేమన వరలారా. ఇంకా ఏం పాపం చేయాలి, ఇంకా ఏం పాపం చేయాలి? చేసిన వాళ్ళందరూ శవాలుగా పెట్టెల్లో పెట్టి వెళ్ళిపోతున్నారు కదా. నిన్నటి దిన మేము వస్తుండగానే శ్మశానాన్ని దాటుకుని వస్తున్నాం. ఎన్ని సమాధులు ప్రేమన దేవుని పిల్లలారా! ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కాదా? ఆలోచించండి, శవాల మధ్యనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, శవాలనే రోజు సమాధుల రూపంలో చూస్తున్నాం, అయినా నీ గుండె కరగట్లేదు ఏంటయ్యా? అయినా నీ గుండె కరగట్లేదు అంటే నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదని నిర్ణయించుకుని బతుకుతున్నావా? అగ్ని గంధకాలు పడినందుకే సొదొమ వాళ్ళు ఇదిగో వాళ్ళ కేకలు ఆకాశాన్ని అంటాయి ప్రేమన వరలారా. వాళ్ళ కేకలు ఆకాశాన్ని అంటాయి. అగ్ని గంధకాలు మీద పడితే కానీ మనల్ని ఏం చేస్తాడో తెలుసా? అగ్ని గంధకాలు మన మీద కురిపించటం కాదు, మనల్ని మండుతున్న గంధకములు గల గుండములో పడేస్తాడు. పడిపోయిన వాడి కేకలే ఆకాశాన్ని అంటాయి. మరి పడిపోయిన వాడి కేకలు పెనం మీదనే వేడిగా ఉందంటే పొయ్యిలో పడితే, పొయ్యిలో పడితే అగ్ని గంధకాలు మీద పడితేనే తట్టుకోలేకపోయారు. ఇప్పుడు మీద కాదు, మనల్ని తీసి మండుతున్న అగ్నిగుండములో పడవేస్తాను అంటున్నాడు ప్రేమన వారలారా. ప్రకటన గ్రంథంలో ఉంటున్న మాట చూడండి. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రేమన దేవుని పిల్లలారా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము అంటున్నాడు. మీద పడితేనే తట్టుకోలేకపోయారు సొదొమ గొమొర్రా వాసులు. అందులోనే మనం పడితే ప్రేమన వారలారా ఎలా ఉంటుంది చెప్పండి మన జీవితాలు? షడ్రక మేషక అబద్నీగోలను రాజు పడవేస్తే తీయటానికి దేవుడున్నాడు ప్రేమన వరలారా. రాజు పడవేస్తే తీయడానికి దేవుడున్నాడు. దేవుడే అగ్నిగంధకముల గల గుండములో పడవేస్తే మన రక్షించడానికి దేవుని కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు ప్రేమన దేవుని పిల్లలారా. చూసారా, పరలోకానికి నా పిల్లలు రావాలి అని ఆయన కోరుకుంటూ
పాపపు స్థితిని బట్టి మనల్ని అసహించుకోక తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి రక్షణనిచ్చి ఆయన కోరుకున్నది మనుల మాణిక్యాల ఏం కోరుకున్నాడండి? పిడికడంత గుండెల్లో మార్పు కోరుకున్నాడు. ప్రేమన వారలారా, అది కూడా దేవునికి ఇవ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నావా? ఆలోచించండి, ఆయన మార్పు కోరుకున్నాడు. ప్రేమన వారలారా, ఈ పాపాన్ని అసహించుకుంటానయ్యా, ఇదిగో నేను పాపినని ఒప్పుకొనుచున్నాను, ఇదిగో నన్ను బ్రతికించు అంటే తన సిలువ రక్తముతో మనల్ని కడుక్కుని ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. లేదయ్యా, కడగబడిన నేను పాపంలో పడ్డాను, ఇదిగో నేను ఇక నుంచి నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ రొట్టె ద్రాక్ష రసములో నేను పాలి పంపులు కలిగి ఉంటున్నాను, ఆయన రక్తాన్ని స్వీకరిస్తున్నాను, నేను మారుతానన్న మాట ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా నిజంగా పరలోకపు మహాభాగ్యాన్ని కలిగించేది. శంకరి దేవాలయానికి వెళుతున్నాడు ప్రార్థన చేయడానికి. దేవాలయం దగ్గర పడుతుంటే ధైర్యము సరిపోవటం లేదు, రొమ్ము కొట్టుకున్నాడు. ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము సరిపోలేదు. ఏమన్నాడు? ఒకే ఒక్క మాట, పాపినైన నన్ను కరుణించు. దేవుడికి చాలా నచ్చింది ప్రేమన వారలారా. ఇదిగో అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్పు పొందాడు ప్రేమన వారలారా. అంతకు ముందున్న తీర్పు ఏంటో తెలుసా? వీడు పాపి, వీడు నరకంలోనికి వెళతాడు అనేది తీర్పు. కానీ ఎప్పుడైతే వాడు మారిపోయాడో తీర్పు మారింది, అతని కంటే ఇతడు నీతిమంతుడు అని తీర్చబడి వెళ్ళాడు. ఇదిగో మన పాపం మనకు అసహ్యం వెయ్యాలి ప్రేమన వారలారా. ఏదో ఈరోజు ఆనందంగా ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ కోట్ల సంవత్సరాల కన్నీటిని మిగులుస్తుంది ప్రేమన వారలారా. కొద్ది కాలం ఆనందాన్నిచ్చే దీని కొరకు కోట్ల సంవత్సరాలు కన్నీటిని కారుస్తావా? ఒక్కసారి ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. వద్దు, పాపం అనేది మనకు మంచిది కాదు, మన కుటుంబానికి మంచిది కాదు, అసలు ఈ సమాజానికి మంచిది కాదు ప్రేమన వారలారా. కాబట్టి యేసు క్రీస్తు వలన కలిగిన రక్షణ భాగ్యాన్ని తృణీకరించక, ఇదిగో తండ్రి ఈరోజు నీ మాటలు విన్నాను, నేను మారాలనుకుంటున్నాను, నా పాత జీవితాన్ని సమాధి చేస్తాను, ఇదిగో నాలో ఉంటున్న ఈ దుర్గుణాన్ని ఈ సంవత్సరంలోనే సమాధి చేస్తాను, నేను మారుతానన్న మాట మన హృదయములోనికి వచ్చి హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకోగలిగితే తీర్పు కూడా మారుతుందని ఒక్కసారి గ్రహించు. మహాలోకానికి వెళ్ళగలిగే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. మన కొరకే పరలోకాన్ని తీర్చిదిద్దుతున్నాడు, మన కొరకే పరలోకానికి యేసుక్రీస్తు వెళ్ళాడు స్థలము సిద్ధపరచడానికి, మన కొరకే తిరిగి రానున్నాడు, వస్తే మనల్ని తీసుకుని వెళతాడు. ఆయన సింహాసనం మీద సదాకాలము కూర్చుండగలిగే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు ప్రేమన వారలారా. ఈ మూడు దినాల వర్తమానం, మూడు దినాల ఇదిగో తొలి వర్తమానాలు మనకు మన హృదయాన్ని కదిలించాలి. దేవుడు కొరకు మనల్ని ముందుకు తీసుకొని రావాలి, ఉజ్జీవింపబడాలి, దేవుని కొరకు బ్రతకాలి అని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.